ఓం విఘ్నేశ్వర నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ యొక్క కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే, జన్మరాశిలోనే శని సంచారం జరుగుతుంది, ద్వితీయంలో రాహువు, తృతీయంలో కుజుడు, అలాగే చతుర్థంలో గురుడు, అలాగే పంచమంలో రవి బుధ శుక్రులు, అలాగే అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నారు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం గోచార ఫలితాలని ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక చూసుకుంటే, కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం వార ప్రారంభంతోనే లాభాలతో ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అత్యంత సునాయాసంగా మీరు ఆ కార్యక్రమాలని పూర్తి చేస్తారు. అత్యంత సమయస్ఫూర్తితో మీ యొక్క తెలివితేటలని, ప్రతిభా పాఠవాలని ఉపయోగించుకుంటూ ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుంది, ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది. దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటారు, చాలా ఆనందంగా ఉంటారు, స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు, ధనధాన్య వస్తు లాభాలు కలుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే 24-25 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓర్పు సహనాలను మీరు పాటించాలి. బంధువుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు. మీ మీద నిందలు వేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి, మిమ్మల్ని ఏదో విధంగా దూషించే వాళ్ళ సంఖ్య పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి, ఏదో విధంగా అవమానించాలి అని మీ బంధువులు ప్రయత్నాలు చేస్తారు. అలాంటి వాటికి మీరు అవకాశం ఇవ్వకండి. సజ్జనంత వరకు మౌనంగా ఉండిపోండి. అలాగే ఖర్చుల విషయం కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. మనం దేనికి ఖర్చు పెడుతున్నాం, ఎందుకు ఖర్చు పెడుతున్నాం, ఏది అవసరం ఏది అవసరం కాదనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అనాలోచిత ఖర్చులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ అనాలోచిత ఖర్చులు రావటం, మీరు అనాలోచితంగా ఖర్చు పెడితే కనుక ఖచ్చితంగా డబ్బులకి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా, 2-వీలర్స్ కానీ 4-వీలర్స్ కానీ నడిపేటప్పుడు, దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనాసక్తంగా ఏ ప్రయాణం చేయకూడదన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాల్లో ఏదో ఒక రకమైన ఇబ్బందులు, ఏదో ఒక రకమైన సమస్యలు రావటం వల్ల మీకు కొంచెం ఒక రకమైన వైరాగ్య భావం రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. దానివల్ల సోమరితనం కూడా ఆవరించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే 26-27 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి ఫలితాలన్నీ కూడా చాలా వరకు బాగుంటాయి. వ్యక్తిగత ఆరోగ్యం మెరుగుపడుతుంది, వ్యక్తిగత సుఖం పెరుగుతుంది, అలాగే ధనం కూడా మీకు, ధనంకి సంబంధించి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులన్నీ తొలగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే మీకు నచ్చిన ఆహార పదార్థాలను మీరు తింటారు. అలాగే మీకు నచ్చిన వారితో మీరు హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. మీకు నచ్చిన వస్తువుల్ని, మీకు నచ్చిన విలువైన వస్తువుల్ని, మీకు నచ్చిన వ్యక్తులతో మీరు హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. మీకు నచ్చిన వస్తువులను మీరు సేకరించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు మనస్సు కూడా చాలా ఉల్లాసంగా ఉంటుంది, చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఆ ఉత్సాహంతో మీరు ఏ కార్యక్రమాలన్నా కూడా
పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా ఉత్సాహంగా ఆనందంగా మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణమైన విజయాన్ని ఇస్తాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి 28-29 తేదీల్లో మాత్రం మీరు మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాటని మీరు అదుపులో ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనవసరంగా ఏ మాట మాట్లాడకూడదు, అనవసరపు ప్రేరాపణలు పేలకూడదు, అలాగే అసహనం వ్యక్తం చేయకూడదు, మీ కోపాన్ని ఇతరుల మీద ప్రదర్శించకూడదు. మాట్లాడే ప్రతి మాట కూడా సందర్భోచితంగా ఉండాలి, తప్పించి అనాలోచితంగా ఉండకూడదు. ఒకవేళ అలాగ ఉంటే కనుక ఖచ్చితంగా గొడవలయ్యే అవకాశం ఉంటుంది. ఇతరులతో మీకు గొడవలయ్యే అవకాశం ఉంటుంది, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది, సంబంధాలు తెగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే ఆస్తి విషయంలో, స్థిరాస్తుల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చుల విషయంలో కానీ స్థిరాస్తుల విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి. 1-4 ఆలోచించి స్థిరాస్తుల విషయంలో మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అనాలోచితంగా అన్నీ నాకే తెలుసు అనే ఒక రకమైన మొండివాదంతో మీరు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇది చేయకూడదు, అశ్రద్ధగా ఉండకూడదు. ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థులు కూడా ఖచ్చితంగా కూడా చదువు మీదే శ్రద్ధ పెట్టాలి, చదువు మీద ఏకాగ్రత పెట్టాలి. మీ యొక్క దృష్టంతా చదువు మీద ఉండాలి, కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆదాయానికి సంబంధమైన విషయాల్లో ఈ కుంభరాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. వచ్చిన ఆదాయానికి ఖర్చుకి అస్సలు పోలిక ఉండదు, పొంతలు ఉండదు. ఆదాయం తక్కువగా ఉంటుంది, ఖర్చు ఎక్కువైపోతుంది. అందువల్ల ఖర్చును అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దీనికి తోడు ఈ రాశికి చెందిన జాతకులు ఏదో ఒక రకమైన మానసికమైన ఆందోళన, ఏదో ఒక రకమైన మానసికమైన అసంతృప్తి, ఒత్తిడి, మీరు చేస్తున్న పనుల్లో ఒత్తిడి కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఎంత చేస్తున్నా ఇంతేనే అనే ఒక రకమైన వైరాగ్య భావన మీకు వస్తుంది. ఎందుకంటే మీకన్నా తెలివైన వాళ్ళు, మీకన్నా తెలివి తక్కువ వాళ్ళు, మీకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు, మీకన్నా అన్ని అర్హతల్లోనూ తక్కువ కొన్నవాళ్ళు బాగా సంపాదించడం, బాగా ఉండటం అనేది మీరు జీర్ణించుకోలేకపోతారు. దానివల్ల ఏంటంటే ఒక రకమైన మీకు అన్ని అర్హతలు ఉంటాయి, అన్ని చదువులు ఉంటాయి, అన్ని అర్హతలు ఉంటాయి, అయినా మీకు మీరు ఆశించిన ఫలితాల్లో మీరు లైఫ్ని లీడ్ చేయలేరు. దానివల్ల ఏంటంటే ఒక రకమైన మానసికమైన ఆందోళన, మానసికమైన ఇబ్బంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి రాశికి చెందిన జాతకులు నిత్యము కూడా మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం నిత్యము కూడా మీకు దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి శివ ప్రదక్షిణలు చేయండి. ఓం నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని మీరు పఠించండి. ప్రదోషకాలంలో శివునికి శివాలయంలో మీరు దీపం వెలిగించండి. ఎప్పుడు కూడా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి, యోగా మెడిటేషన్ చేయండి. దానివల్ల మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు కూడా వ్యతిరేక ఆలోచనలను మీ మైండ్లోకి రానివ్వకండి, సానుకూలమైన ఆలోచనలే మీ మైండ్లోకి రానివ్వండి. ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తే కనుక ఖచ్చితంగా మీ పరిస్థితుల్లో మార్పు వస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనోభవంతు, నమస్కారం.